హీరో శ్రీకాంత్ గారు 90ల నాటి దశకంలో ఆయన ఒక సూపర్ డూపర్ హీరో. ఫ్యామిలీ సినిమాలు అంటే ఖచ్చితంగా శ్రీకాంత్ గారి పేరే మనసులోకి వచ్చేది. అయితే శ్రీకాంత్ గారు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయనలో మాత్రం యంగ్ అండ్ చార్మింగ్ లుక్స్ తగ్గటం లేదు. అయితే ఆయన పెద్ద కొడుకు రోషన్ సినిమాల్లోకి ఆల్రెడీ అరంగేట్రం చేసేశాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తను స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ కూడా సరైన హిట్ని సాధించలేకపోయాడు. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు గారు మళ్ళీ అంటే తన తండ్రితో పెళ్లి సందడి అంటే శ్రీకాంత్ గారితో పెళ్లి సందడి సినిమా చేశారు, కానీ తన కొడుకుతో కూడా పెళ్లి సందడి 2 సినిమా చేశారు, కానీ అది ఆశించినంత మేర రాణించలేకపోయింది. అయితే తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేశాడు రోషన్. అది ఏంటి అంటే పాన్ ఇండియా మూవీ, అంటే దాదాపుగా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు ఇలాగా ఇన్ని భాషల్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక సినిమాలో అయితే నటించబోతున్నాడు. అయితే దానిలో హీరో మరింకెవరో కాదండి, మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్తో కలిసి నటించబోతున్నాడు. దీనిలో రోషన్ సెకండ్ హీరోతో సమానం. అంటే మోహన్ లాల్ పెద్ద హీరో అయితే ఇంకా తన కొడుకుగా రోషన్ నటించబోతున్నాడు. ఇందులో తను సెకండ్ హీరో క్యారెక్టరైజేషన్ని పోషిస్తున్నాడు అనమాట. అయితే ఇక రోషన్కి గనక ఈ సినిమా గనక హిట్ అయినట్టయితే ఖచ్చితంగా తన లైఫ్లో మంచి బ్రేక్ అయితే వస్తుంది. ఇక మరొక వైపు దీనికి సంబంధించి ఫోటోషూట్లో అచ్చం బాలీవుడ్ హీరో కన్నా చాలా అందంగా కనిపిస్తున్నాడు రోషన్. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.